వ్యవసాయం చేస్తోళ్ళు ఎవరైనా పొలం దున్ని ఇత్తనాలు వేసి మొలకలు పెరిగినాక కలుపు తీపిచ్చి ఏదైనా తక్లిఫ్ అయితే పురుగుల మందులు ఎరువులు తీసుకొచ్చి చల్లుతారు పంట చేతికి వచ్చేదాకా ఓ రెండు మూడు మాటలన్నా మందు కొడతారు గినిగాన మందులు ఆడకం చేసినాక భూమిలో తాకత్ ఉంటుందా వచ్చే ఏడు పంట మీద దెబ్బ పడుతుంది అట్లా కాకుండా కొత్త టెక్నాలజీ తోటి పద్ధతిలో యోసం చేస్తే అంటే పొట్టు పొట్టు లాభాలు వస్తాయి ఇగో అస్సలు ముచ్చటేందంటే ౌజ అంటే తక్కువ జాగా ఎక్కువ పంటలు పండిస్తానికి ఆనలు ఎండల నుంచి పంటలను కాపాడుకుంటానికి చేసే ఇకమతన్నట్టు సొంటి బొచ్చారు చూసుంటారు కానీ మంచిగా చూడుండ్రి రి అన్ని పాలీహౌజ్ లు ఇనుప బొంగులతో వేస్తే ఈడ మాత్రం ఎదురు బొంగులతోనే వేసిండ్రు ఇక టమాటా బీన్స్ ఇట్లా తీరొక్క కూరగాయలు పండిస్తున్నారు ఇంట్లో హైదరాబాద్ శివార్ల అరెకరం జాగలు వేసిన ఈ పాలి ఖర్చు బాగానే రావచ్చు అంటుండ్రులే దీనికి అయిన ఖర్చు పదమూడు లక్షలండి హాఫ్ ఏకర్ కి మంచిది మీకు ఇదే మీకు ఇంత ఇంత స్పేస్ లో మీకు ఐరన్ పాలీ హౌస్ వేయాలి అంటే మీకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ మధ్యలో అవుతుంది ఇంతే జాగల ఇనుప బొంగులు ఆడకం చేస్తే ఇరవై ఐదు ముప్పై లక్షలు అవునట కానీ ఎదురు బొంగులతోని ఉత్త పదమూడు లక్షలే అయిపోయింది లెక్కకైతే అన్న మొదట్ నుంచి రైతు కాదు పట్టంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడు ఇంటి మందం ఓ అర ఎకరం కూరగాయలు వండిద్దామని ఉపాయం చేసిండట పంట దిగుబడి మంచిగా వస్తుండే వరకు మార్కెట్ లో అమ్ముడు చాలు చేసిండట మళ్ళా మందులు గిందులు ఏముండేవుల్లో అంత సేంద్రియ పద్ధతిలోనే సాగుతుంది యోసం అసలే పబ్లిక్ కు సరిపోను కురగాయలు సగం సుత రైతన్నలు రాష్ట్రాల నుంచి కొనుక్కుంటున్నాం రేట్లు పోయి కొండెక్కుతున్నాయి బయటి రాష్ట్రాలలో కొనకుంటా ఈ సొంట ఇకమతులు చేసి మన తాన్ని వండిస్తే పబ్లిక్ కు సుత రేట్ల బాధ తప్పుతది మళ్ళా పానం సుత నిమ్మలంకుంటది హద్దిరిపోయింది పో ఐడియా గిట్ల పాలి హౌస్ లలో కూరగాయలు పండిస్తానికి ముంగట్టుకు వచ్చినోళ్లకు సర్కార్ సుత ఇంత ఆశరైతేనా మనమే బయటి రాష్ట్రాలకు కూరగాయలు